పార్లమెంట్ సభ్యులు కొందరు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారి నాయకత్వంలో తెలంగాణ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఇందాక జగన్నాథన్ గారు చెప్పినట్టు నేనే దానికి ఐ విట్నెస్. చాలా సాహసోపేతంగా ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు కూర్చున్న టైంలో కూడా పార్లమెంట్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. పిలిచినప్పుడల్లా సమావేశాలకు వెళ్ళారు, అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పారు, తెలంగాణ ఎందుకు కావాలో కూడా చాలా విశదీకరించి చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు రాకపోవడం, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం అనే అంశం పట్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్య 30వ తేదీ వరకు మేము గడువు విధిస్తున్నాం, ఒకవేళ రాకపోతే డెఫినెట్గా మేము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీలో చేరతామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ వివేక్ గారి ఇంట్లో మేము కూర్చొని మాట్లాడిన సందర్భంలో మా గడువు ముగిసిపోయింది, ఆల్రెడీ ఇప్పుడు 3:00 అయిపోతా ఉంది, ఇంకా టైం కూడా లేదు, ప్లస్ వీఆర్ జాయినింగ్ టీఆర్ఎస్ అని చెప్పారు. నేను వారిని టీఆర్ఎస్లోకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సెకండ్ రోజు ఈవినింగ్ నిజాం కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో వారి ఆధ్వర్యంలోనే సభ ఏర్పాటు జరుగుతుంది. ఆ సభలో మేమంతా కూడా టీఆర్ఎస్లో చేరతామని చెప్పారు, వారికి నేను స్వాగతం చెప్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట నేను చెప్పదలుచుకుని స్పష్టంగా చెప్పదలుచుకుని ఏంటంటే, ఇదేదో రాజకీయపరమైన మార్పిడో రాజకీయపరమైన చేరికగా మేము దీన్ని చూడం. తెలంగాణ బిడ్డలు అనేక పార్టీలలో ఉన్నవాళ్ళు తెలంగాణ కోసం ఒకటవుతున్నటువంటి ఒక అద్భుతమైన దృశ్యంగా దీన్ని మేము ఆవిష్కరిస్తాం తప్ప ఇదేదో చిల్లరమల్లర రాజకీయ పార్టీ ప్రాయం కింద మేము దీన్ని చూడం. ఒకరోజు 2001లో నేను చాలామంది ప్రెస్ మిత్రులు కానీ ఇంకోలో నడిచిన చెప్పడం జరిగింది. ఒక రోజు వస్తుంది తెలంగాణలో, ఆ రోజు తెలంగాణ బిడ్డలంతా ఒకవైపే నిలబడి బరి గీసి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి అడుగుతారు. ఆ సమయం ఆసన్నమైతే చెప్పాను. ఇప్పుడు ఇందాక పెద్దలు కేశవరావు గారు చెప్పారు, వీరు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈ ధర్మిల చాలామంది కాంగ్రెస్లో ఉండే మిత్రులు, వాళ్ళు శాసనసభ్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, కేశవరావు గారిని, జగన్నాథ్ గారిని, వివేక్ గారిని అందరిని కూడా సంప్రదిస్తూ ఉన్నారు. నిన్న వివేక్ గారి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మిత్రులు కూడా గోయాడండి, మనం ఇంకా వెయిట్ చేసేవాళ్ళు అని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది. ఆ విషయం కూడా వివేక్ గారు నాకు ఇందాక చెప్పారు. ఆ ప్రకారంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా రాబోయే రోజులలో ఇతర పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకవైపు రావడం ఖాయం. ఈ నిర్ణయం ఇంతటితోనే ఆగదు, ఖచ్చితంగా తెలంగాణ ఒక బలోపేతమైన రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణ సాధించుకోవడం కూడా ఖాయం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈరోజు కేశవరావు గారు, జగన్నాథ్ గారు, వివేక్ గారు, మాజీ మంత్రి వర్గ వినోద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. తెలంగాణ ఉద్యమానికి ఇది 1000 ఏనుగుల బలమిచ్చే నిర్ణయం. డెఫినెట్గా చాలా పాజిటివ్ ఉన్న ప్రజలు కూడా దీన్ని తీసుకుంటారు. కాబట్టి ఇతరులు కూడా వీరి మార్గంలో వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలి. ప్రజల లక్ష్యంగా ఉన్నటువంటి, అంతిమ లక్ష్యంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. అప్పటి వరకు విశ్రమించకుండా మనందరం ముందుకోదామని మనవి చేస్తూ మరొకసారి ఈ నాయకుల యొక్క నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తాం. థ్యాంక్ యూ. డిసెంబర్